నమస్తే మీరు చూస్తున్నారు ఆర్సీ టైమ్స్ ఛానల్ నా పేరు రవిచంద్ర ఈరోజు మరో కొత్త వీడియోతో చిన్న సన్నకారు రైతు అంటే పూర్తిగా సేంద్రీయ వ్యాపారంలో అంతర్జాతీయ స్థాయిలో అతి తక్కువ విస్తీర్ణంలో లక్షల ఆదాయాన్ని తీసిన అవార్డు గ్రహీత అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామానికి చెందిన రైతు నారాయణప్పను ఈరోజు అవార్డు గ్రహీతను మీకు పరిచయం చేస్తున్నాను ఈ కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతుంది కేవలం 30 సెంట్ల స్థలంలో 5000 పెట్టుబడితో 2 లక్షల వరకు ఆదాయం తీశారు అంతర పంటలను సాగు చేశారు పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో 360 రోజులు ఎనీ టైం మనీ అన్నట్లు వివిధ రకాల పంట దిగుబడులతో ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న సేంద్రీయ వ్యాపార రైతు అంతర్జాతీయ అవార్డు గ్రహీత రైతు నారాయణప వ్యాపార క్షేత్రంలో ఇప్పుడు మనం ఉన్నాము ఈ వ్యాపార క్షేత్రంలో దాదాపు 4 ఎకరాలు ఉంటుంది కానీ ఇతను ప్రయోగాత్మకంగా కేవలం 30 సెంట్ల పొలంలోనే వివిధ రకాల అంతర రకాల పంటలను సాగు చేసి అతి ఎక్కువ ఆదాయాన్ని తీసిన పొలంలోని ఈ 30 సెంట్ల స్థలంలోనే ఇప్పుడు మనం ఉన్నాము ఈ 30 సెంట్ల స్థలంలో తన ఆదాయం తీయడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో అతనికి గుర్తింపు లభించింది అవార్డు వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అంతర్జాతీయ అవార్డు కర్మవీర చక్ర అవార్డుకు అందుకున్న చిన్న సన్నకారు రైతు నారాయణప్పను ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేస్తాను ఈరోజు మీరు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కర్మవీర చక్ర అంతర్జాతీయ అవార్డు గెలిచారు గతంలో ఎంఎస్ స్వామినాథన్ కానీ పుల్లెల గోపిచంద్ర కానీ ఇలాంటి ప్రముఖులకి గొప్పగా వచ్చిన అవార్డు మీరు 5వ వారం అనుకుంటా ఈ అవార్డు తీసుకున్న వాళ్ళు ఈ 30 సెంట్ల స్థలంలో 5000 పెట్టుబడితో 2 లక్షల ఆదాయాన్ని మీరు ఎలా తీసుకోగలిగారు అది కూడా సేంద్రీయ పద్ధతిలో ఈ వ్యవసాయాన్ని ఎలా చేయగలిగారు అందరికీ నమస్తే నా పేరు నారాయణ మల్లాపురం విలేజ్ కళ్యాణదుర్గం మండలం అనంతపురం డిస్టిక్ ఈ ఏటీఎం మాడాలంటే ఎలా చేస్తున్నామంటే 2016 నుంచి ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నామంట దాని ద్వారా పిఎండిసి వేసుకున్నాం ఫస్ట్ పిఎండిసి వేసిన తర్వాత చిరుధాన్యాలు అన్నీ వేసుకున్నాం వేసుకున్న తర్వాత మనం దానికి మల్సింగ్ అనేది కప్పి పెట్టుకున్నాం కప్పి పెట్టుకున్న తర్వాత దాన్ని అన్ని విత్తనాలు మనము సీడ్ బాల్ చేస్తామంట సీడ్ బాల్ చేసుకొని విత్తనాలు భూమిలో వేసిన తర్వాత వర్షాధారం రాని రాకపోయినా అన్నీ మొలస్తామంట మనకు వచ్చిన తర్వాత మనకి ఒకే పంట మీద ఆధారపడుకోకున్నట్ల రైతు 20 రకాలు వేసుకుంటే రైతు అనేవాళ్ళు బాగానే పంట మనకి దిగుబడి వస్తుంది దాంతోపాటు ఘనజీవామృతము జీవామృతము దాన్ని వయసు పట్టి జీవామృతం అనేది స్ప్రేయింగ్ చేయాలి తర్వాత ఏటీఎం అంటే ఎనీ టైం డబ్బు ఏటీఎం మోడల్ ఇది 4 సార్లకోసారి బెడ్ వేసుకోవాలి మనం కాలులోనే విత్తనం పెట్టాలి తర్వాత విత్తనం పెట్టిన తర్వాత దాంతోపాటు ఘనజీవామృతము జీవామృతము అన్నీ స్ప్రేయం చేసుకొని పెట్టుకుంటే రైతు అనేవాళ్ళు అనేక పురుగుల మందులు వాడుతుండారన్నమాట అవి పురుగు మందు వాడడం వల్ల భూమి కూడా ఎంతో గట్టిగా పండివారు తయారవుతుందన్నమాట ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ కెమికల్ మందులు ఏమి కాబట్టి ఘనజీవామృతము వేసుకుంటాము భూమి అనేది మనము బాగా స్వాంగ్లాగా తయారవుతుందన్నమాట తయారైన తర్వాత దీనికి కాబట్టినంత ఘనజీవామృతం వేస్తాము ఎకరాకి 400 కేజీలు వేస్తాము దీనికి 30 సెంట్లో 70 కేజీలు ఘనజీవామృతం ఇస్తాము మేము దానికి ఇచ్చిన తర్వాత 1x1 క్యారెట్టు ముల్లంగి క్యారెట్టు బీట్రూటు అన్ని పంటలు వేస్తామన్నమాట దాంట్లోనే బెడ్ల మధ్యలో వేసిన తర్వాత ఆకుకూరలు అన్నీ వేసుకుంటాము గోగాకు మంతాకు కొత్తిమీర పలకలాకు అన్నీ వేసుకున్న తర్వాత పెట్టిన తర్వాత మనము ఏం చేస్తామంటే మధ్యలో మొక్కజొన్న ఎండాకాలం ఎక్కువ ఉంటామన్నమాట ఎండ అప్పుడు ఫిబ్రవరి 4-5 అంటే ఎండలు ఎక్కువ ఉంటాయి మొక్కజొన్న ఆడవటి ఆడవటి గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటాము అది ఎండ కప్పుకుంటుందన్నమాట కప్పిన తర్వాత ఆకులు అన్నీ బాగా నీట్ వస్తాము దాంట్లోనే గోరుచిక్కుడు కూడా 1x1 అడుకోటి అడుకోటి గోరుచిక్కుడు పెట్టేస్తాం మనకు కూడా దాంట్లో దిగుబడి బాగానే వస్తుంది వచ్చిన తర్వాత రైతు అనేవాళ్ళు ఈ విధంగా చేసుకుంటే ప్రతి ఒక్క రైతు
ఒకరి మీద ఆధారపడకోకున్నట్లా ఈ విధంగా చేసుకుంటే అందరూ కలిసి, నేను ఒక్కడే కాదు, చిన్న కారు అయితేనేమి పెద్ద కారు అయితేనేమి, మన ఆరోగ్యాన్ని జీవనోపాధంగా బాగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని చెప్తున్నా నేను. ఎంత పొలంలో దాదాపు ఒక 25 మామిడి మొక్కలు ఉన్నాయి. అది కాకుండా మొక్కజొన్న వేశారు, క్యారెట్ వేశారు, ముల్లంగి వేశారు, అనేక రకాల ఆకుకూరలు వేశారు, మొక్కజొన్న వేశారు, మరి ఇందులోనే సద్ద వేశారు, అలసంద వేశారు, ఇలా అనేక రకాల పంటల్ని ఈ 30 సెంట్ల స్థలంలోనే వేయడం వల్ల పంట దిగుబడులు సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్నారు కాబట్టి ఎలాంటి దిగుబడులు వస్తాయి? రెండోది, ఈ పంటలకు ఉన్న ధరలు కూడా ఎట్లా ఉంటాయి? అసలు మనకు వచ్చేసే ధరలు ఎట్లుంటావంటే, మొక్కజొన్న వచ్చేసి ఎండని కప్పు పెట్టుకుంటుంది, ఆకుకూరలు వచ్చేసి ఎండాకాలం రేట్ ఎక్కనమాట, కట్టె వచ్చేసి 15 రూపాయలు కానీ 8 రూపాయలు అని తీసుకుంటారు అనమాట. దానికి వచ్చేసి రోజువారీగా మనకి 1000 రూపాయల నుంచి 1500 వరకు ఆకుకూరలు వస్తాయి. దీంట్లోనే కలిపి మామిడి కూడా ఈ ఉండే 30 సెంట్లలో 35 సెట్లు ఉన్నాయి, 35 సెట్లు కానీ 82,000 వరకు వచ్చింది ఆదాయం దీంట్లో దిగుబడి మాకు. దీంట్లోనే బంతి ఉంది, బంతి అయిన తర్వాత మునగ ఉంది, జామ ఉంది, అన్ని పంటలు కలిపి నాకు 2 లక్షల దిగుబడి ఆదాయం వచ్చింది. ఇలాగ చేసుకుంటే రైతు అనే వాళ్ళు కూడా, ప్రతి ఒక్క రైతన్న మనకి ఒకరి మీద ఆధారపడుకోకున్నట్లా పక్కతోటి కూడా మనం ఇంకో రైతును చూసి, మనం చూసి ఇంకో రైతు కూడా వేసుకోవాలని మరీ మరి కోరుతున్నాను. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఈ 30 సెంట్ల స్థలంలో ఇన్ని రకాల పంటలు, అంటే అటు ఆకుకూరలు కానీ ఇటు కూరగాయలు కానీ, తర్వాత మళ్ళీ సజ్జ వేశారు, మొక్కజొన్న వేశారు, అలసంద ఇట్లాంటివి అన్ని రకాల పంటలు వేశారు. వీటన్నిటిని 30 సెంట్ల స్థలంలో మనం సాగు చేయాలన్నప్పుడు ఎంత పెట్టుబడి అయింది? అసలు ఈ పంటల సాగు విధానంలో మీరు, అంటే మనం సేంద్రియ ఎరువులు ఎట్లా ఇచ్చారు, నీళ్లు ఎట్లా ఇచ్చారు, ఇప్పుడు ఎండాకాలంలో పరిస్థితి ఏంది, ఎట్లా ఉంటుంది? అసలు మనము వచ్చేసి దీనికి నీళ్ళు కూడా ఎక్కువ 15 రోజులకు ఒకసారి తడిస్తామన్నమాట. 15 రోజులకు తడిస్తే దీంట్లో మెయిన్ కాన్సెషన్ ఏమంటే, ఘనజీవం మేస్తాం కాబట్టి నీళ్ళు శాతం కూడా ఎక్కువ తీసుకోదన్నమాట. తక్కువ నీళ్ళతో ఆకుకూరలు కానీ ఏ పంటను కానీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఘనజీవంలో ఉండే డిఏపి ఎలా వేసుకుంటారో రైతులు, డిఏపిలు ఉండే దానికన్నా ఇది 100% రెట్టింపు ఎక్కువ ఎరువులు సప్లై ఇస్తామన్నమాట. చెట్టు కూడా నల్లగా వేపగా వస్తుంది, గ్రోత్ కూడా వస్తుంది, అన్ని విధాలుగా దీనికి అన్ని రకాలుగా అందిస్తుంది, లక్షణాలు ఉన్నాయన్నమాట ఘనజీవామృతంలో. ఇప్పుడు మనము, అంటే మొక్కజొన్నను, సజ్జను, చిరుధాన్యాలు కూడా వేశారు ఇందులో. మరి ఒకవైపున కూరగాయలు వేశారు, ఒకవైపు ఆకుకూరలు వేశారు, ఇక్కడ రకరకాల పంటలు వేసినప్పుడు వీటికి కూడా చీడిపీడలు ఆశిస్తాయి మామూలుగా మన కాలానుగుణంగా, అంటే చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ. ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో మనం పండిస్తున్నప్పుడు వీటికి ఎలాంటి చీడపీడలు వస్తాయి? ఈ చీడపీడలు నివారించడానికి మనం ఎలాంటి పిచికారీలు చేయాలి? మనకి దీనికి చీడ పురుగులు ఏం రాకుండా ఏం చేస్తామంటే, చుట్టూ బార్డర్ క్రాప్ వేసుకుంటామంట. బార్డర్ క్రాప్ వేసుకుంటే సద్ద కానీ, జొన్న కానీ, బంతి కానీ, అవి మూడు విధాలు అన్ని పంటలకు అనిచ్చే రోగాన్ని కూడా అవతల అరగట్టుకుంటుంది. దీనికి వచ్చేసి 5 రోజులు కాగట జీవామృతం కానీ ధీమాసనం కానీ అడ్వాన్స్గా చేసుకుంటే ఏ పంట మీద అటాచ్ కూడా కావు ఇవ్వను. దీనివల్ల మనకు కూడా ఉపయోగాలు కూడా బాగానే అన్నమాట. చెట్టు బాగా తడిసేటట్లా పిచికారీ చేసుకుంటే నీమాసనం కానీ ద్రవ జీవామృతం కానీ పంట స్టేజ్ బట్టి మనం దాన్ని వాడుతుంటాం అన్నమాట. ఏమి అడ్వాన్స్గా ముందే కొడుతున్నాము, ఏమి అబ్జెక్షన్ లేకున్నట్లు పంట కూడా మన ధైర్యంగా తీసుకోగలము ఈ పంట. ఇప్పుడు ఈ మామిడి చెట్లు దాదాపు మీకు 4 ఎకరాల దాకా ఉన్నట్టుంది పొలము. సరే, ఈ 30 సెంట్ల స్థలంలో చూసినప్పుడు ఒక 20 చెట్లు దాకా ఉన్నాయి. ఇప్పుడు మీరు పూర్తిగా అటు 4 ఎకరాలు ఉన్న పొలానికి కానీ, ఈ 20 సెంట్లలో ఉన్న 25 సెంట్లలో ఉన్న పొలానికి కానీ పూర్తిగా సేంద్రియ 30 సెంట్లు సేంద్రియ పద్ధతుల్లోనే వాడుతున్నారా? మరి మామిడి కూడా సేంద్రియ పద్ధతుల్లో చేసినప్పుడు ఏ రకాల మామిడి మొక్కలు మీ దగ్గర, అంటే చెట్లు ఉన్నాయి, వాటికి సేంద్రియ పద్ధతిలో ఎలాంటి ఎరువులు ఇవ్వడం కానీ, పిచికారీలు చేయడం కానీ, నీటి యాజమాన్యం కానీ ఎట్లా ఉంటుంది అసలు? మొత్తం ఇది 3 ఎకరాల 70 సెంట్లు సార్ మొత్తం ఇది 3 ఎకరాల 70 సెంట్లు అంటే 270 సెట్లు ఉన్నాయి మామిడి కూడా. దీంట్లో ఉండే సెట్లు సహా 40 సెట్లు 30 సెట్లు ఉంటాయి. దీంట్లో మొత్తం ఉండే మిగిలిన భూమిలో కూడా
మామిడి ఉంది, దానికి కూడా ఏం కెమికల్ మందు కూడా ఏం వాడడం లేదన్నమాట. ఇదే మొత్తం జీవామృతము, నియమాశ్రము, పుల్లటి మజ్జిగ ఈ మూడు వన్ బై వన్. ఓ స్టేజ్ జీవామృతం కొడుతుంటాము, ఇంకో స్టేజ్ నియమాశ్రం చేస్తుంటాము, ఇంకో స్టేజ్ పుల్లటి మజ్జిగ కొడుతున్నమాట. వన్ బై వన్ రివర్స్ రివర్స్ చేస్తూ మనము చేస్తుంటూ దీన్ని 15 రోజులు కాబట్టి రిపీట్ చేసుకో కొడుకుంటామన్నమాట. దీంట్లో వచ్చే తెగుళ్ళు కానీ ఏమి కానీ ఆశించమన్నమాట. మనం అడ్వాన్స్గా తయారు చేసుకొని అన్నీ మా దగ్గరే నీ ఓన్గా నేనే చేసుకుంటానమాట. దీనికి అన్నీ ఏ పురుగు మందు లేకోకున్నట్లు అంత ఆర్గానిక్తోనే మా సార్ డిపిఎం సార్ లక్ష్మణయ్య సార్ గారు, విజయ కుమార్ సార్ గారు, శివశంకర్ సార్ గారు, భానుమతి మేడం గారు అందరూ కలిసి మాకు దీన్ని పైన జెడ్పిఎన్ఎఫ్లో ఉండే లక్షణాలు ఏమేమి ఉండేవని సూత్రాల ద్వారా అన్నీ మాకు వాళ్ళు వచ్చి మా పొలం దగ్గర ఉండి ఎలాగేసుకుంటే ఇలాగేసుకుంటే బాగుంటుంది, రైతన్న వాళ్ళు నష్టపోరు అని మాకు ప్రతి ఒక్క ఆఫీస్ నుండి మా స్టాఫ్ వాళ్ళు కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటూ దీన్ని మేము ఏటీఎం మోడల్ కానీ ఏ కూరగాయల మోడల్ అన్న కాకుండా ఆర్గానిక్లనే చేసుకుంటామన్నమాట. ఇప్పుడు ఈ మోడల్లో చేస్తే ఈ 5,000 రూపాయలు పెట్టుబడి పెడితే మీరు 2 లక్షల రూపాయలు ఆదాయం తీసుకున్నారనే వివరాలు కానీ, రెండోది ఇంత ఆదాయం వస్తుందని కానీ మీరు ముందే అంచనా వేశారా? ఇదంతా కూడా మీరు ఎలా అసలు 2 లక్షలు ఎలా సంపాదించారు, ఎన్ని రోజుల్లో సంపాదించారు అసలు? మేము పెట్టేంత వరకు పెట్టినాము, ఏటీఎం మోడల్ని పెట్టేసుకున్నాము, ఊరికే వస్తుందే లేదా అనే అవగాహనతో పెట్టాము. తిరిగే తర్వాత పంట వేసిన తర్వాత 15 రోజులు చూస్తే పంట అంత విధంగా వేపగా వచ్చింది. అప్పుడు మాకే ఈ పంట వస్తుందని ఒక ధైర్యంతో ఉత్సాహంతో మేము దీన్ని కొనసాగించినామంట. రిజల్ట్ వచ్చిన తర్వాత మేము ఉండే పక్కతోటి రైతులు కూడా ఇలా చేసుకుంటే బాగుంటుందని, ప్రతి ఒక్క రైతుకు కూడా పక్క నుండి మలకాల్సిన పొలం కూడా అతని దగ్గర కూడా ఇప్పించేసినామంట. ఆ రైతు కూడా మాకు బాగానే దిగుబడి వచ్చింది, మాకు కెమికల్ మందులు ఏం వేయడం వల్ల మాకు నష్టమే జరుగుతుంది, రేట్లు ఎక్కువ, ఇది పెట్టుబడి తక్కువ, ఆదాయం దిగుబడి బాగానే వస్తుందని, ఒక రైతు కూడా ఆయన కూడా బాగానే వచ్చిందని, మా నాన్న మాకి ఈ దిగుబడి అయితే బాగానే వచ్చింది, ఈ ప్రకృతి వ్యవసాయంలోనే ఉండే రైతులు కూడా 365 మంది కాకుండా ఇంకా మన జిల్లాలు కాకుండా పక్కతోటి జిల్లాలు కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అందరికీ కల్పించాలని, ప్రతి ఒక్క రైతు ఈ విధంగా చేసుకుంటే అని అందరికీ వివరించినాడు సార్ ఆయన. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం చేయాలంటే మనకు మెయిన్గా ఎరువులు కావాలా, పేడ ఎరువులు కావాలా కదా, మరి పేడ ఎరువులు కావాలన్నప్పుడు మీ దగ్గర ఏమన్నా పశువులు ఉన్నాయా మీకు? ఒక కావుంటే మనకి 30 ఎకరాలు సేంద్రీయ పద్ధతి తీసుకోవచ్చు అన్నమాట. ఆవుని పక్కతోటి ఏం మంత ఆవు లేకున్నా కూడా పక్కతోటి ఎక్కడన్నా కానీ ఏడ తీసుకొచ్చుకొని ఘనజీవామృతం తయారు చేసుకొని ఒక వారం రోజులు నీటిలో ఆరబెట్టుకొని దాన్ని అంత పొడిగొట్టుకొని తయారు చేసి పెట్టుకుంటే ప్రతి ఒక్క రైతు కూడా ఈ విధంగా వేసుకుంటే డిఏపీలు అవన్నీ 1200, 2000, 3000, 4000, 5000 వరకు అమ్ముతుంటారన్నమాట. మనం దీన్ని తక్కువ రేటుతోనే ఒక 300, 200 ఉంటే మనం దీన్ని తయారు చేసుకొని పెట్టుకుంటే ఈ విధంగా రైతు అనేవాళ్ళు కూడా బాగానే పంట దిగుబడి కూడా తీసుకుంటారు. ఇంకో పక్కతోటి ఉండే రైతు కూడా అన్న కానీ బామార్లు కానీ ఎవరైనా కాకుండా ఇట్లా చేసుకుంటే కెమికల్ మందులు వాడద్దండి, మన ఆరోగ్యానికి అనుకూలం జరుగుతుంది, ఇలా చేసుకుంటే మనం కూడా నష్టపోతున్నాము, మనం కూడా భూమిని నష్టపోయినా అవుతామన్నమాట. ఇప్పుడు మీరు చివరిగా చెప్పండి, మామూలుగా రైతులంతా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున రసాయనిక ఎరువులు వాడడం కానీ దిగుబడుల కోసం లేదంటే చీడపీడల కోసం కిమిసంహారక మందులు వాడడం జరుగుతుంది, అది మన జిల్లాలోనా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితుంది. కానీ ఒక్కసారిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సేంద్రీయ వ్యవసాయం చేయాలి, రెండోది మిల్లెట్స్ కానీ, రెండోది ఎక్కువ ఆదాయాన్ని రైతుకి ఇచ్చే విధంగా ఆ మోడల్లో పంట సాగు విధానాలని రైతులు పరిచయం చేసే పద్ధతులు ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం మీద పెద్దగా దృష్టి పెడుతున్నాయి. రైతులు ప్రధానంగా ఎంత చెప్పినా కూడా సేంద్రీయ పద్ధతుల్లో పెడితే సరైన దిగుబడులు రావు, సరైన ఆదాయం రాదు, రెండోది పెట్టుబడికి మించిన ఆదాయం రాదు అనే ఒక అపోహ ఉంది. కానీ సేంద్రీయ వ్యవసాయం అన్నది లాభదాయకము, అది ఎంతో నాణ్యమైన పంట ఉత్పత్తులు వస్తాయి, ఎక్కువగా నష్టాలు కూడా ఉండవు అనేది మీలాంటి రైతుల ద్వారా తెలుస్తూ ఉంది. మరి సేంద్రీయ వ్యవసాయం లేక పూర్తిగా రైతులంతా కూడా మల్లాలా అంటే, రెండోది మంది ప్రధానంగా పంట పండ్ల తోటలకి ఎక్కువ ప్రసిద్ధి గాంచింది,
మరి అరటి ఉంది, ఇక్కడ డ్రాగన్ ఉంది, రకరకాలుగా ఖర్జూరం ఉంది, అనేకమైన సీతాఫలమ జామ ఇలా అనేక రకాల బొప్పాయ ఇలా అనేక రకాల సపోర్ట్ అన్ని రకాల పంటలు మన దగ్గర ఉన్నాయి. మరి వీటినన్నిటి కూడా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడానికి అవకాశం వీలవుతుంది అసలు? దీని పద్ధతి చేయాలంటే నీకు అంత నమ్మకం లేకపోతే ఒక 5 చెట్లు కానీ 5 చెట్లకి చేసి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉండే సూత్రాలు ద్వారా పాటిస్తే, ఒక 5 చెట్లు చేస్తే దిగుబడి వస్తే ముందుకు ఇంకో ఎకరా గంజేసుకోవచ్చు అనమాట. దిగుబడి రాలేదనుకో నీ మామూలు ఉండే కెమికల్ మందులే వాడచ్చు అనమాట. దీని ఎటువంటి లోపాలైతే లేవో గ్యారంటీగా మేము చెప్తున్నామన్నమాట. ఈ ప్రకృతిలో వ్యవసాయం చేస్తుండే రైతు కానీ ఎక్కువ రైతులు అందరూ కూడా ఇలా చేసుకుంటే ఖచ్చితంగా 30% ఖచ్చితంగా లాభాలు వస్తావు కూడా, మన భూమిని కూడా బాగా విధంగా బాగుపరచడం అవుతాము, మన ఆరోగ్యాలు కాపాడుకుంటాం. మెయిన్ దీంట్లో భూమిని కాపాడుకోవాలంటే కెమికల్ మందులు ఏమి వేయకూడదు అన్నమాట. కెమికల్ మందులు వేసి పుట్టినప్పటి నుండి మనము స్ప్రేయింగ్లో మందులు కోరేజన్ అవి ఇవన్నీ తీసుకొచ్చి మందులు అన్నిస్తుంటారన్నమాట. అది చాలా పొరపాటు అన్నమాట. మనం అంతా ఇచ్చే భూమాతకు విషపూరితమైన మందులు ఇస్తున్నామా? అది తింటే మనం కూడా పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అక్కగారు కావచ్చు, అన్నలు కావచ్చు, అవ్వలు కావచ్చు, అందరు కలిపి మనము 50 ఏళ్ళు బతికేవాళ్ళు 20 ఏళ్ళకే 30 ఏళ్ళకే మనము క్యాన్సర్లు కానీ ఇంకో ప్రతి ఒక్క రోగాలు షుగర్లు కానీ అవి కానీ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉండవన్నమాట కెమికల్ దాంట్లో. మా దాంట్లో ఉండే ప్రకృతి వ్యవసాయంలో పండించిండే ధాన్యాలు ఏటివైనా కాకుండా నిలువు కూడా అట్లే ఉంటాయి. మాకు అవి తినేవి కూడా వస్తువులన్నీ ఇంకా 50 ఏళ్ళు బతకూడదు, 100 ఏళ్ళు బతికేంత అవకాశం ఉంది దీంట్లో. ఖచ్చితంగా ఈ మాట మాత్రము నేను రైతులందరికీ ఈ మాటే చెప్తున్నాను. యా లేవలనా రాని ఇటీవల రాని ఊరనా రాకుండా ఈ మాట ఖచ్చితంగా నేను ఆమోదిస్తున్నామాట. ఇది చూశారు కదా, సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో చిన్న సన్నకారు రైతు నారాయణ కర్మవీర చక్ర అంతర్జాతీయ అవార్డు అందుకున్న నారాయణ అభిప్రాయాలు కానీ ఆలోచనలు కానీ మనం చెప్పాము. సేంద్రియ వ్యవసాయంలో సాగు చేయడం వల్ల రైతుకు ఎలాంటి నష్టం లేదు, ఎంత నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి, పెట్టుబడులు తక్కువగా ఉంటాయి. రెండోది, ఏ పంటను మనం సాగు చేసినప్పటికీ ఆ పంటకు అనుగుణంగా మరీ ప్రత్యామ్నాయంగా అనేక రకాల అంతర పంటలను సాగు చేయడం వల్ల ఒక పంట నష్టపోయినా మరొక పంట ద్వారా కూడా ఆదాయం సమకూరుతుంది. దానికి తోడు ధరలు బాగా ఉన్నప్పుడు మరింత రెట్టింపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ఏదైతే ఎనీ టైం మనీ అనే పద్ధతిని ఇప్పుడు ఎందుకు పరిచయం చేస్తున్నారంటే, అనంతపురం జిల్లా లాంటి వాతావరణ పరిస్థితుల్లో అంటే ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రైతులు ఎక్కువగా పంటలు నష్టపోతారు కాబట్టి అలాంటి పంటలు ఒక పంటతో అయితే ఎక్కువ నష్టాలు జరుగుతుంది కాబట్టి అనేక రకాల పంటలు వేసినప్పుడు తక్కువ విస్తీర్ణంలో వేసినప్పుడు దాని మీద ఎక్కువగా శ్రద్ధ కూడా రైతులకు ఉంటుంది. రెండోది రకరకాల అంటే ప్రధానంగా కూరగాయలు పండ్ల ఏదైతే మన కూరగాయలు కావచ్చు ఆకుకూరలు అన్నవి నిత్యము మనకి రైతులకు అవసరము, దానివల్ల ఖచ్చితంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేవలం ఈ 30 సెంట్ల స్థలంలో తన స్థలంలో ఒక ప్రయోగాత్మకంగా చేసిన ఇతన ప్రయోగం ఏదైతే ఉందో సేంద్రియ పద్ధతిలో చేసిన నారాయణ ప్రయోగ ఫలితం ఫలించింది కాబట్టి కేవలం ఒక 5,000 పెట్టుబడి పెట్టి 2,00,000కి ఆదాయం తీసుకున్నాడు. అంటే దాదాపు 80,000 రూపాయలు కేవలం మామిడి ద్వారానే వచ్చింది. మిగిలిన కూరగాయలు ఆకుకూరలు మొక్కజొన్న జొన్న ఇలా రకరకాల పంటల ద్వారా కూడా అతను మిగిలిన ఆదాయాన్ని తీసుకోవడం ద్వారా అతను జాతీయ అవార్డుకి స్థాయి రైతు అవార్డుకి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంపికగా కావడం జరిగింది. కాబట్టి మనం మన ఛానల్ ద్వారా ఆర్సీ టైమ్స్ ద్వారా కూడా ఆ రైతును అభినందిస్తూ, రెండు సేంద్రియ పద్ధతుల్లో రైతులంతా కూడా సాగు చేసినప్పుడు ఈ క్రిమిసంహారక మందులు రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడకుండా ఉండడంతో పాటు భూమి సారవంతం కావడంతో పాటు సేంద్రియ పద్ధతుల్లో పండించే పంటల నాణ్యమైన దిగుబడులు వస్తాయి కాబట్టి వాటికి ధర కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి అటు కూడా లాభాలు సాధించవచ్చు. రెండోది, ఈ దిగుబడులకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ కూడా ఎక్కువ రోజు నిలువ ఉండడానికి కూడా ఒక అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి కాబట్టి సేంద్రియ వ్యవసాయంలో రైతులు ఒక పద్ధతిగా పంటలు సాగు చేసినప్పుడు మంచి లాభాలను గడించవచ్చు అని చెప్పి ఈ రైతు నారాయణ ఎవరైతే మనకు అంతర్జాతీయ రైతు కర్మవీర చక్ర అవార్డు గ్రహీత రైతు నారాయణ మనకి స్ఫూర్తిగా అని ఖచ్చితంగా మనం చెప్పచ్చు. కాబట్టి రైతులు ఈ విధానాన్ని అవలంబించడం ద్వారా వ్యవసాయంలో మనం మళ్ళీ తిరిగి పురాణ పద్ధతుల్లో సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్ళినప్పుడు మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆరోగ్యకరమైన దిగుబడులను తీసుకోవచ్చు అని చెప్పి, రెండోది భూమి సారవంతాన్ని మరీ పెంచడానికి కూడా ఒక అవకాశం కలుగుతుందని చెప్పి నారాయణ చెప్తున్నారు. మరో కొత్త వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తా. నమస్తే. ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు రావడానికి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయించాలని కోరుతూ థ్యాంక్ యూ.